గారంటే మహారాజు గారి పెళ్ళ అయ్యక హై నీ ఎటకారం మండా ఒసే మాధవి ఏంటా వెళ్ళిరుగులు సరిగ్గా మాట్లాడు మర్యాదగా మహారాణి గారు అని పిలు ఎవర్నే మళ్ళీ మాట్లాడుతున్నావు ఎదురుగా మహారాణి గారిని ఉంచుకుని ఎవర్నే అడుగుతున్నావా ఈసారి క్షమించు నా సింహాసనం ఏది ఏంటే ఇదంతా దీనికి ఏదో జరిగింది राणींदा कल का चूड़ नीलाना कोट नीचे पट्टुच्च पल्ल की वस्तु चूस्वगा नुनु राणी चेयर गंगुल मामा कावाले ना राजो तो ची कोट नीक मंच नौकरी इन अपड़े मर्चिपयावा गंगुल मामा आ रोज नी गोपरा अटा पूरी गंडुपिल्ली महवा राणी गारिनी आसरा नीको बेमल विपचे लगम सवा रेप दरिद्रे निजम्या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 ज
कंत का तल मतलब दी बात नेरी चिरंजीवी विषयानी ये साहसा की पुनको कड़ता
ఆదరణ కలుగుతుందో ఏది చింత ఇది ఏమున నాకేం తీరుతున్నకి కేవలం పట్టించుకోవటం రేపు నాన్నగారితో మాధవి సంగతి చెప్పి ఇలాగైనా సరే ఒప్పించి రాణివాసు పల్లకి పంపించే ఏర్పాటు చేయాలి ఆ పని చేసిన సరే నేనే స్వయంగా వెళ్ళి రాణివాస పల్లకి తీసుకుపోయి మాధవమ్మగారిని చిగిలి తడుపుతా పొద్దుపోయి నువ్వు నిద్ర వచ్చిన పావే ఉడుకొచ్చిన సరే ఏంటో నువ్వు చెప్తే ఏంటో हृदय में अभिमान पी ममता बंधु अटे आने मातृदेवत राजा तुम अम्मा मजी घोर समय रेन इंतकूर्ति की दुर्वस्थ संभव आम को तुम वे मार्गमे लेदा राजा अदंत कथ चबा त्यागम चेसा प्राणों को नी प्राणालू सहित चेयक चरत्र में यह कन्न तीन दाखिल ना मूल का कठिन सिल कदल ममत वो इना चित्रहिंस अभविस्वो तीनगर ना प्राणाल कारपूस सर ना ती की दुर्वस्थ ना विमुक्ति कल संपूर्ण मानवाकृति रप अमृत हस्त इंतकालगोटक प्रेम चविचू आमक चपं जो विनाव आ मकर कुंडलुडने मांसिकुण्णि वधिस्तेने कानी आम शापं पोदु अदी नीकु 30 संवत्सरालु पूर्ति काकुंडाने जरगाली ఒక్క రోజు దాటిన ఆమె జీవితాంతం తిలగా ఉండవలసింది నాన్నగారు ఇప్పుడే వెళ్తాను ఆ మకరకుండలుడు ఎక్కడున్నా సరే వాడిని హతమారుస్తా అనుకేయకుడు నువ్వు ఎక్కడికి వెళ్ళదు వాడితో వైరం వచ్చినైనా పిల్లలైనా నా కోసం చిగురించే నీ జీవితాన్ని శిథిలం చేసుకోకు తండ్రి అమ్మా కన్న తల్లిగా నా కోసం నీవు పడే ఆవేదన నాకు తెలుసమ్మా
కానీ కర్తవ్యాన్ని గుర్తించిన కొడుకుగా నా బాధ కూడా నీవు అర్థం చేసుకోవాలి. నా గురించి నీవు భయపడకు. నీ ఆశీర్వాదం ఉంటే నేను ఏదైనా సాధిస్తాను. నన్ను దీవించి పంపమ్మ. మహారాణి వీరమాతం సందేహించక దీవించి మనసుతో విజయం కలగాలని, నీ తల్లి జీవితంలో పోగొట్టుకున్న వెలుగు తిరిగి రావాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాను నాయన. విజయుడవై తిరిగి రా తండ్రి. జీవితంలో మేం చేసుకున్న పుణ్యం అంటూ ఏదైనా ఉంది, అదే నిన్ను రక్షిస్తుంది. రాజా, ఈ రక్షాబంధం నీ దగ్గర ఉన్నంత వరకు నీవు అజేయుడ. ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని పోగొట్టుకోకు నాయన. అలాగే నాన్న. అవన్నీ నేను చూసుకుంటా మహారాజా. రాసే పని ఆ మంత్రమని నువ్వు పొట్టుపడ్డావు. వెళ్ళిరా నాన్న.